ప్రజాస్వామ్య దేశంలో ప్రజల హక్కులను హరించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని, ఉగ్రవాదులపై ప్రదర్శించాల్సిన ఫోన్ ట్యాపింగ్ ను ప్రతిపక్షాల మీద ప్రదర్శించడం ఎంతవరకు సమంజసమని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. మెదక్ జిల్లా రామహింపేట మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. నేడు చలో రాజ్భవన్ ముట్టడి కార్యక్రమానికి బయలుదేరుతున్న కాంగ్రెస్ నాయకులను రామహింపేట పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వాలు ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న ప్రతిపక్షాల గొంతులు నొక్కుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు, రామయ్యంపేట 1వ వార్డు కౌన్సిలర్ బుర్రా అనిల్ కుమార్, ఓబీసీ జిల్లా నాయకులు పల్లె రామచందర్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు చింతల యాదగిరి, విప్లవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వము ప్రతిపక్షాల ఫోన్ ట్యాపింగ్ చేయడము, పార్లమెంట్ సమావేశాలలో నిరసిస్తారన్న ఉద్దేశంతో ఫోన్ ట్యాపింగ్ ముందుకు తీసుకొచ్చి ప్రతిపక్షాల గొంతును అంచివేయాలనిపిస్తుంది. ఈ దారుణాన్ని ఎండగడుతూ మేము చలో రాజ్భవన్ బయలుదేరుతుంటే స్థానిక పోలీసు వారు మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఫోన్లు ట్యాపింగ్ చేయడం అనేది సమంజసమైనది కాదు. అది నక్సలేట్లకు, టెర్రరిస్టులకు, దేశద్రోహులకు చేయాల్సింది. రాజకీయ నాయకులకు, విలేకరులకు, ప్రతిపక్ష నాయకులకు చేస్తున్నారు. అది సరైన పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా ప్రతి ఒక్కరికి వ్యక్తి స్వేచ్ఛ హక్కు ఉన్నది, వాక్ స్వాతంత్రం హక్కు ఉన్నది, తమ హక్కులను కాపాడుకోవడానికి కూడా హక్కు ఉన్నది. రాజ్యాంగ విరుద్ధంగా చేసే కార్యక్రమాలకు సపోర్ట్ చేయడం, సహకారం చేయడం అనేది సరైన పద్ధతి కాదు. ప్రభుత్వానికి, పోలీసు వాళ్ళకు కూడా హెచ్చరిస్తున్నాము. ప్రభుత్వానికి, ముఖ్యంగా ప్రభుత్వానికి, ఇకనైనా ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులైన రాహుల్ గాంధీ గారి ఫోన్, సోనియా గాంధీ గారి ఫోన్, కేంద్ర మాజీ మంత్రుల ఫోన్తో పాటు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుల ఫోన్లు ట్యాపింగ్ చేసిన వ్యవహారం మొట్టమొదటి అయినందున కాంగ్రెస్ పార్టీ నాయకత్వ ఫోన్లు ట్యాపింగ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ, దానిలో భాగంగా ఈరోజు ఇల్లు ముట్టడి కార్యక్రమం ఉండే, దానిలో భాగంగా మేము బయలుదేరినప్పుడు స్థానిక ఎస్ఐ గారు మా అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది.